ఆలు ఇంకా కచ్చలు ఐస్ క్రీమ్. ఆలు ఇంకా కచ్చలు ఇద్దరు మంచి అన్నదమ్ములు. ఒకరి గురించి ఒకరు బాగా జాగ్రత్తలు తీసుకునేవారు. ఇంకా ఇద్దరు కలిసి ఆడుకునేవారు, ఇంకా కలిసి మజా చేసేవారు. వాళ్ళ ఇంటి ముందు నుంచి ఒకరోజు ఒక ఐస్ క్రీమ్ అతను వెళ్తూ ఉంటాడు. ఐస్ క్రీమ్ తీసుకోండి, మామిడి ఐస్ క్రీమ్ తీసుకోండి, మంచి మంచి రుచికరమైన ఐస్ క్రీమ్ తీసుకోండి. ఆలు కచ్చలుతో ఇలా అంటుంది. అరే వాహ్ ఐస్ క్రీమ్, నేను దాన్ని ఎప్పుడూ తినలేదు. పద కచ్చలు అన్న, వెళ్ళి ఐస్ క్రీమ్ తిందాము. అప్పుడు కచ్చలు ఇలా అంటాడు. అరే లేదు లేదు ఆలు, నువ్వు ఏమంటున్నావు? నీకు తెలీదా, ఐస్ క్రీమ్ తింటేనే గొంతు పాడవుతుంది. ఒకవేళ నువ్వు ఐస్ క్రీమ్ తింటే నీ గొంతు పాడవుతుంది. ఇంకా సాయంత్రం మనం పెళ్లికి కూడా వెళ్ళాలి, గుర్తుంది కదా నీకు? అక్కడ నీ పాట అంటే అందరికీ ఇష్టం, మరి ఎలా పాడతావు? కచ్చలు నచ్చ చెప్పినా కూడా ఆలు వినలేదు. ఇంకా వెళ్ళి ఐస్ క్రీమ్ తింటాడు, తింటూనే ఉంటాడు. ఆహా మజా వచ్చింది, రుచికరమైన ఐస్ క్రీమ్. అరే అన్నా, ఇంకా రెండు ఐస్ క్రీమ్లు ఇవ్వు, నాకు తింటుంటే భలేగా ఉంది. ఆలు మూడు నాలుగు చల్లటి ఐస్ క్రీమ్ తినేస్తాడు. ఇంకా తిరిగి ఇంటికి వచ్చి పడుకుంటాడు. సాయంత్రం కచ్చలు ఇలా అంటుంది. అరే అరే పడుకునే ఉంటావా, బయలుదేరవా? తెలుసు కదా మనం ఇవాళ ఫంక్షన్కి వెళ్ళాలి అని, లే పదా. అరే హా నేను మర్చిపోయాను. ఆలు కచ్చలుతో కలిసి తయారవుతాడు. ఇద్దరు పెళ్లికి చేరుకోగానే అందరూ ఆలుని పాట పాడమని అడుగుతారు. అరే ఆలు అన్నా, నీకోసమే మేమే ఎదురు చూస్తూ ఉన్నాము. నువ్వు ఎంత బాగా పాట పాడతావు కదా, నీ పాట ఈ పెళ్లికి ఎంత అందాన్ని తీసుకుని వస్తుందో. ఇంక పద నువ్వు పాట పాడదో గాని. ఎందుకు అంటే ఆలు చాలా బాగా పాట పాడతాడు, అందుకే అందరూ ఆలుని బాగా ఇష్టపడేవారు. ఆలుని చాలా బాగా స్వాగతిస్తారు, ఇంకా స్టేజ్ మీదకు పిలుస్తారు. కానీ ఆలు మైక్ చేతికి తీసుకుని ఆ తర్వాత అతని గొంతు బయటకు రానే రాదు. రకరకాలుగా పాట పాడడానికి ప్రయత్నిస్తాడు ఆలు. అది చూసి అందరూ గట్టి గట్టిగా నవ్వుతూ ఉంటారు. ఆలు అన్న, మీరు హం చేస్తున్నారు, మీరు పాట ఎందుకు పాడడం లేదు? నేను వీడికి ముందే చెప్పాను, ఇవాళ వీడు ఐదు ఆరు ఐస్ క్రీమ్లు తిన్నాడు, అవి కూడా చల్లనివి. చూసావా నేను చెప్పాను కదా నీ గొంతు పాడవుతుందని. పాపం ఆలు అరుస్తూ ఉంటాడు, కానీ అతని మాటలు ఎవ్వరికీ అర్థమవ్వవు. అందరూ గట్టి గట్టిగా నవ్వుతూ ఉంటారు. ఇంకా ఆలుకి అతను చేసిన తప్పు తెలుస్తుంది. ఐస్ క్రీమ్ వద్దన్నా కూడా తిన్నాడు అని. ఇంకోసారి నేను చల్లటి ఐస్ క్రీమ్ ఎప్పుడు తినను. సోను ఇంకా సునీత వాళ్ళ నాన్నమ్మతో కలిసి ఉండేవారు. వాళ్ళ అమ్మ నాన్న సిటీలో పనిచేసేవారు. ఉదయం వెళ్ళి మళ్ళీ సాయంత్రం తిరిగి వచ్చేవారు. వాళ్ళని ఎప్పుడు వాళ్ళ నాన్నమ్మనే చూసుకునేది, వాళ్ళకి ఎలాంటి లోటు రానిచ్చేది కాదు. అరే సోను, సునీత తల్లి, రండి రండి భోజనం చేయండి, స్కూల్ నుంచి వచ్చి అలసిపోయి ఉంటారు కదా. వస్తున్నా నాన్నమ్మ. నాన్నమ్మ వస్తున్నా. ఇద్దరు పిల్లలు పూర్తి రోజంతా వాళ్ళ నాన్నమ్మతో కలిసి ఉండేవారు. వాళ్ళ నాన్నమ్మ వాళ్లకు మంచి స్నేహితురాలు. పదా నాన్నమ్మ, మేం భోజనం చేసేసాం కదా, మనం బయటికి వెళ్లి కాసేపు ఆడుకుందాము. హాహా, కానీ ముందు ఒక గంట విశ్రాంతి తీసుకోండి, అలసిపోయి ఉంటారు కదా. సాయంత్రం నేనే మీతో తప్పకుండా ఆడుకుంటాను. సాయంత్రం అవ్వగానే పిల్లలు మళ్ళీ జిడ్డు చేస్తారు. నాన్నమ్మ మీరు చెప్పారు కదా మాతో ఆడుకుంటాను అని. హాహా ఎందుకు రాదు, ఇదిగోండి పాల గ్లాస్, ఇంకా పదండి ఆడుకోవడానికి. నాన్నమ్మ పిల్లల్ని చూసుకునేది, ఇంకా వాళ్ళతో ఆడుకునేది. చీకటి అవ్వబోతుంది, ఇంకా పదండి. స్కూల్ హోంవర్క్ కూడా చెయ్యాలి కదా, మీరు ఆ హోంవర్క్ చెయ్యండి, నేను భోజనం తయారు చేస్తాను, మీ అమ్మ నాన్న వస్తూ ఉండి ఉంటారు. సరే నాన్నమ్మ పదండి. పిల్లలని చాలా బాగా చూసుకునేది. వాళ్ళకి సాయంత్రం సమయంలో రామాయణం చదివి వినిపించేది, మంచి సంస్కారంగా ఉండడం నేర్పించేది. చుట్టుపక్కల వాళ్ళు అది చూసి ఆశ్చర్యపోయేవారు, సోను నాన్నమ్మ వాళ్ళని అంత బాగా ఎలా చూసుకుంటుంది అని. ఒకరోజు పక్కింట్లో ఉండే విమల వాళ్ళ ఇంటికి వస్తుంది. అరే ఎక్కడ ఉన్నారు సోను వాళ్ళ నాన్నమ్మ? అరే మీరు అలా కాసేపు మా ఇంటికి వచ్చి కూర్చోవచ్చు కదా, నీ కోడలు కొడుకు హాయిగా ఉన్నారు, పిల్లల్ని నువ్వు చూసుకుంటావు, వాళ్ళు హాయిగా సిటీలో పనిచేస్తారు,
పగలంతా పని చేసి ఈ వయసులో అలసిపోయి వాళ్ళు నిన్ను పిచ్చిదాన్ని చేస్తున్నారు, నీ ముసలితనాన్ని వాడుకుంటున్నారు. ఈ వయసులో నీ గురించి కూడా నువ్వు ఆలోచించుకో. కాసేపు అలా మా ఇంటికి వచ్చి హాయిగా కూర్చో అక్క. నేను చెప్పేది అర్థం చేసుకో అక్క, నీ మంచికే. మీరు ఏం మాట్లాడుతున్నారు విమల? ఈ ఇల్లు నాది, వాళ్ళు నా పిల్లలు, ఇంకా నా మనవడు, నా మనవరాలు. వాళ్ళకి సంస్కారం ఎవరు నేర్పిస్తారు? ఒకవేళ నేను ఇవ్వకపోతే మీకు తెలుసు కదా, నా భర్త చనిపోయి చాలా సంవత్సరాలవుతుంది, ఇంట్లో మనిషే ఉండదు. పిల్లలు లేకపోతే ఈ పిల్లల సహాయంతో నేను నా ముసలితనాన్ని గడుపుతున్నాను. ఇంక మీకు అలా ఎందుకు అనిపిస్తుంది? నేను భగవంతుని ధ్యానం చెయ్యను అని, ఇంకా నా ముసలితనాన్ని జాగ్రత్తగా చూసుకునని. నా పిల్లలు నన్ను చాలా బాగా చూసుకుంటారు, ఇంకా నా మనవడు మనవరాలతో ఉంది, నా జీవితం రెట్టింపైంది. కూర్చో, నేను టీ తీసుకుని వస్తాను. నేను పిల్లలకి చెప్తాను నీకోసం బయట నుంచి కచోరి తీసుకుని రమ్మని, కలిసి కూర్చొని తిందాము, సరేనా? కూర్చో, కాసేపు పిల్లలు వస్తూ ఉంటారు. లేదు లేదు, నేను వెళ్తాను. నాన్నమ్మ అలా ఎవరు మాట్లాడినా వాళ్ళ నోరు మూయించేది, ఇంకా తన ఇంటి సంతోషాన్ని ఎప్పటికీ అలానే ఉంచేది. నాన్నమ్మ, మీరు అందరికన్నా మంచివారు, మేము మీ మాటలు విన్నాము, మమ్మల్ని క్షమించండి. మాకు మిమ్మల్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. అరే నా పిల్లలు, రండి నా దగ్గరికి. రెండు హుషారు బంగారు మేకలు. రాధా దగ్గర రెండు బంగారు మేకలు ఉన్నాయి. నిజానికి అవి బంగారువి కాదు. రాధా వాటిని తీసుకుని అన్ని గ్రామాలకు తిరిగేది, వాటికి బంగారు రంగు వేసేది, ఇంకా అందరికీ చెప్పేది అవి మామూలు మేకలు కాదు, చాలా అరుదైన మాయా మేకలు అని. వారు ఏ వరం అడిగినా అవి పూర్తి అవుతాయి అని. అలానే తను చాలా సంతోషంగా తన జీవితం గడిపేది. ఈ రెండు బంగారు మేకల కారణంగా నా జీవితం స్వర్గంలా మారిపోయింది. ఏమండి వింటున్నారా, ఇవాళ నేను ఎదురుగుండా మన గ్రామానికి వెళ్తున్నాను, చూస్తాను అక్కడ నాకు ఎంతమంది మూర్ఖులు కలుస్తారు, ఇంకా ఇవాళ ఎన్ని డబ్బులు జమ చేస్తారు. సరే నేను వెళ్తున్నాను. రాధ తన రెండు మేకలను తీసుకుని ఎదురుగా ఉన్న గ్రామానికి వెళ్తుంది. దారిలో తనకి చాలా అలసటగా ఉంటుంది. తను నీళ్లు ఇంకా భోజనం తీసుకుని కూర్చుంటుంది. ఇంకా ఆ మేకలను ఒక చెట్టుకు కట్టేస్తుంది. అప్పుడు మేకలు వాటిలో అవి ఇలా మాట్లాడుకుంటూ ఉంటాయి. ఓ, ఇప్పుడు రాధా అమ్మగారు భోజనం చేస్తారా? ఓ అవును, తను మన జీవితాన్ని నాశనం చేసేసింది, మన తోలంతా పాడవుతుంది. తను ఏ రెండు వేస్తుందో ఏమో, మనకి చూడు, మనం కూడా మురకలం. కాదు పద, ఇవాళ మనం ఇక్కడ నుంచి పారిపోదాం. కానీ అది ఎలా సాధ్యం? తనిక్కడ భోజనం చేస్తుంది, ఇంకా చాలా త్వరగా తన భోజనం పూర్తయిపోతుంది. రెండు మేకలు చాలా తెలివైనవి, కానీ వాళ్ల తెలివి రాధా ముందు ఎందుకు పనికిరావు. ఒకరోజు రెండు మేకలు నిర్ణయించుకున్నాయి, ఇవాళ ఎలా అయినా సరే ఈ ఇంటి నుంచి పారిపోవాలి. అప్పుడే ఒక మహిళ వాళ్ల దగ్గరికి వస్తుంది. రాధా, కొంత సమయం కొరకు నీ మేకలను మా ఇంటికి పంపించు. అలా ఎందుకు? ఎందుకు తెలుసా? నీ రెండు మేకలు మాయా మేకలని, నేను నీకు ఎంత డబ్బు కావాలి అంటే అంత డబ్బు ఇస్తాను. కానీ నాకు ఇది చెప్పు, నా ఇంట్లో ఎప్పుడు గొడవలు జరుగుతూ ఉంటాయి, నాకు పూర్తి నమ్మకం ఉంది వీటిపైన భగవంతుడి ఆశీర్వాదాలు ఉన్నాయని. ఒకవేళ నేను వీటిని మా ఇంట్లో ఒకటి రెండు రోజులు కట్టేస్తే నా ఇంటికి కూడా సంతోషం తిరిగి వస్తుంది. కానీ దానికి చాలా డబ్బులు ఖర్చవుతాయక్క. నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను, నువ్వు నా బంగారు హారం కూడా తీసుకో. రెండు మేకలు ఈ అవకాశాన్ని వాడుకోవాలనుకుంటాయి. ఆ మహిళ ఆ మేకలను తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళగానే రాధా హారం ఇంకా డబ్బు తీసుకుని సంతోషించగానే రెండు మేకలు దారిలో ఆ మహిళతో ఇలా అంటాయి. విను విను. అరే మీరు నిజంగా మీరు మాట్లాడగలరా? ఏదైనా చెప్పాలి అనుకుంటున్నారా? చెప్పండి. మేక మాటలు ఆ మహిళకి అర్థం కావు, కానీ తను తన చేతుల్లో ఉన్న వాటి తాడులను విడిచిపెడుతుంది. గంగ ఇంకా జమున దాన్ని అవకాశంగా తీసుకుంటాయి, ఇంకా హఠాత్తుగా మాయమవుతాయి. అరే రెండు మేకలు ఎక్కడికి వెళ్ళాయి? ఇప్పుడు నేను రాధాకి ఏం సమాధానం చెప్పాలి? అయ్యో, ఆ మహిళ అక్కడ ఇక్కడ వెళ్ళి ఆ రెండు మేకలను వెతుకుతుంది. అప్పుడే తను ఒక నదిలో చూస్తుంది, అక్కడ రెండు మేకలు స్నానం చేస్తూ ఉంటాయి, కాని వాటి మీద బంగారు రంగు అస్సలు ఉండదు. అరే ఇవి అచ్చం అవే మేకల్లాగా ఉన్నాయి, కానీ ఇవి బంగారు మేకలు కాదు. నేను ఇంకో చోటుకు వెళ్ళాలి,
ఆ మహిళ ఆ మేకలను వదిలి వేరే చోటుకు వెళ్తుంది. ఇంకా ఆ రెండు మేకలు వాటి రంగును పోగొట్టుకుని మామూలు మేకలు అవుతాయి. ఇంకా వాటి జీవితం చాలా బాగా జీవిస్తూ ఉంటాయి.